కడపజిల్లా ఎర్రగుంట్ల మండలం 7, 8, 9, 16వ వార్డుల్లో కౌన్సిలర్లు సూర్య నారాయణ రెడ్డి ప్రసాద్ గంగా ట్రాన్స్పోర్ట్స్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య చేతుల మీదుగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాదాపు 3,000 కుటుంబాలకు 1 కిలో టమాటా, 1 కిలో పచ్చిమిర్చి, 1 అరకిలో చక్కెర, 1 అరకిలో గోధుమ పిండి, 1 కిలో క్యాబేజీ, 1 కిలో ఎర్రగడ్డలు, 1 అరకిలో సేమియాలు, 1/2 డజన్ గుడ్లు ఒక్కొక్క కుటుంబానికి పంపిణీ చేశారు. సుజయరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేము గంగా ప్రదేశ్ తరఫున నిర్వహిస్తున్నాము. 8-9 వార్డులలో 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ చక్కెర, 1/2 కేజీ సేమియాలు, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ టమాటాలు, 1 కేజీ పచ్చిమిర్చి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలందరూ ఎక్కడ పని బాటలకు పోకుండా ఇళ్ళవద్దనే ఉన్నారు కాబట్టి లాక్డౌన్ కోసము వారి మా సహాయార్థం మేము ఈ 2 వార్డులలో పంచాలని నిర్ణయించుకున్నాము, పంచుతున్నాము. మళ్ళీ కరోనా పారదోయడానికి మన వంతు కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రసాద్ అన్నకి. నిన్న మనం దీపాలు వెలిగించి ఐక్యతతో ఉన్నామని చాటి చెప్పినాము. ఎర్రగుంట పట్టణమంతా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మనం పాటించినాము, దిగ్విజయంగా పూర్తి చేసినాము. దాంతో మన ఎర్రగుంట మున్సిపాలిటీ ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దాదాపు 15 రోజుల నుంచి ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, ఎవరికి కూడా పనికి పోయే కూలీలు పోయి ఉపాధి వాళ్ళందరికీ కూడా కూలీలు లేక చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఏదో 7వ వార్డు అభ్యర్థిగా నేను కొద్దిగా నా వంతు సహాయం చేయాలనుకోని మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన సలహా మేరకు నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నాను. అలాగే దయచేసి మన ప్రధాని మోడీ గారు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీరి సలహా మేరకు 14వ తేదీ వరకు ఎవరు కూడా దయచేసి హర్షవర్ధన్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి మన సురేంద్రనాథ్ రెడ్డి, అలాగే మన సిఐ సార్ సదాశివ సార్ గారు వీళ్ళందరి సలహా మేరకు ఎవరు కూడా ఈ 14వ తేదీ వరకు ఇళ్లలో నుంచి బయటికి రావద్దని నేను మనవి చేసుకుంటూ ఒకవేళ 7వ వార్డులో కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని చేపట్టినటువంటి హర్షవర్ధన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి వీళ్ళందరికీ అభినందనలు తెలుస్తున్నాను. సో ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఎన్నో చేయాలని వీళ్ళను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండడం, మీ ఇంటికి పంపిణీ చేయడం అంటే మీరు ఇంట్లోనే ఉండడం, మీరు బయటకు రావద్దు అనే ఉద్దేశం.